హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి బి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది ఆన్సర్ వచ్చేసి సి పన్నెండవ స్థానంలో నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి ఏ నూట ఇరవై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చను భౌమశిల విన్యాసపరంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతం ఏ శిలలతో నిర్మితమై ఉంది ఆన్సర్ వచ్చేసి ఏ ఆర్కియన్ నైసిస్ నెక్స్ట్ క్వశ్చన్ మెసజోయి కాలానికి చెందిన దక్కన్ ట్రాప్లు ఏ శిలలతో నిర్మితమైనవి ఆన్సర్ వచ్చేసి ఏ బసాల్ట్ శిలలు నెక్స్ట్ క్వశ్చను గోదావరి బేసిన్ వైశాల్య పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది ఆన్సర్ వచ్చేసి సి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు నెక్స్ట్ క్వశ్చను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఏ మృత్తికలు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి ఏ ఎర్ర మృతికలు నెక్స్ట్ క్వశ్చను వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన నేలలు ఏవి ఆన్సర్ వచ్చేసి డి ఓండ్రు నేలలు నెక్స్ట్ క్వశ్చన్ తనను తాను దున్నుకునే నీళ్ళలు అని ఏ మృతికలను అంటారు ఆన్సర్ వచ్చేసి ఏ నల్లరేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి సంవత్సరానికి తెలంగాణలో నైరుతి రుతిపనల కాలంలో సాధారణ వర్షపాతం ఏడు వందల ఇరవై పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కాగా వాస్తవంగా కురిసినది ఎంత ఆన్సర్ వచ్చేసి బి ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తైన ప్రదేశాలలో అంటే గుట్టల మధ్య భాగంలో వాలు భూములలో ఎక్కువగా ఉండే మృతికలేవి ఆన్సర్ వచ్చేసి బి ఎర్ర మృతికలు నెక్స్ట్ క్వశ్చను తెలంగాణ ప్రాంతం సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుండి ఏ దిశకు వెళ్ళే కొద్ది పెరుగుతుంది ఆన్సర్ వచ్చేసి బి ఉత్తరం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాలేవి ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చను భారత వాతావరణ శాఖ వారు జిల్లాల వారీగా సాధారణ వర్షపాతం అనేది దేనిపై ఆధారపడుతుందని నిర్వహించారు నిర్ధారించారు ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చను రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు వేసవిలో నలభై రెండు డిగ్రీలు ఉండగా శీతాకాలంలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఆన్సర్ వచ్చేసి సి పద్దెనిమిది డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చను తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఎంత శాతం మేర విస్తరించి ఉన్నాయి ఆన్సర్ వచ్చేసి బి ఇరవై నాలుగు పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం జిల్లా ఏది ఆన్సర్ వచ్చేసి సి ములుగు నెక్స్ట్ క్వశ్చను తెలంగాణ రాష్ట్రంలో గల గడ్డి భూములను ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి డి కంచాస్ నెక్స్ట్ క్వశ్చను తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత ఆన్సర్ వచ్చేసి డి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ కవాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించగా ఈ సంవత్సరంలో పులుల సంరక్షణ అభయారణ్యంగా ప్రకటించారు ఆన్సర్ వచ్చేసి బి రెండు వేల పన్నెండులో